డాక్టర్ గారు, వేసవిని ముద్దు పెట్టుకుంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చేస్తుందా? ముద్దు ద్వారా ఎచ్ఐవి రావడం చాలా 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 రేర్ అండి, రాదనే చెప్పాలి. ఎవరికి వస్తుందంటే ముద్దు పెట్టుకున్నప్పుడు వేసిలో బాగా జబ్బు ఎక్కువ ఉంటే, ఆమెకు ఏ మందులు వాడకుండా ఉంటే, నా నోట్లో కొన్ని క్రిములు ఉంటే, అవి వీళ్ళ మన నోట్లో కురుపులు ఉంటే అవి లోపలికి వెళ్ళిపోయి ఆ ముద్దు రావాలి. కానీ మామూలుగా మాత్రం రాదు, మామూలుగా రాదు, చాలా రేర్. కిస్ చేయడం వల్ల హెచ్ఐవి రావడం లేదు. అంతేకాకుండా జబ్బున ఏడ్స్ జబ్బు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏడ్స్ జబ్బు లేని వాళ్ళు కానివ్వండి, మన శరీరంలో ఫైబ్రోనిక్టిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది నోట్లో, సలైవాలో ఫైబ్రోనిక్టిన్ అని. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే హెచ్ఐవి వైరస్ని ఇనాక్టివేట్ చేసేస్తుంది, అంటే దానికి పవర్ లేకుండా చేసిన తింటున్నాం. అంచేత ఒక ఏడ్స్ రోగి ఉందనుకున్నాం, ఆ ఏడ్స్ రోగికి నోట్లోకి ఒకవేళ ఆ వైరస్ వచ్చినా ఈ ఫైబ్రోనెక్టింగ్ ఎంజైమ్ లాలాజలం ఉందండి, ఆ ఎంజైము దీన్ని పనికి రాకుండా చేసేస్తుంది, పవర్ లేకుండా చేసేస్తుంది. అంచేతగా నోట్లో ఉన్నప్పటికీ లాలాజలంలో వైరస్ ఉన్నప్పటికీ వాళ్ళు ముద్దు పెట్టుకుంటే రెండు వాళ్ళు రావడం చాలాసార్లు, రేక్ రాదని నూరు రూపాయలు రాదు అని మేము చెప్పలేం, కానీ చాలా రేర్ అంటాం, చాలా రేర్. కనుక అంచేత వేసి ముద్దు పెట్టుకుంది మాత్రాన హెచ్ఐవి రాదు. అంటే వేసి ప్రతి వయసుకి హెచ్ఐవి ఉండి అనుకోకండి, చాలా తప్పది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేస్తే మన కమర్షియల్ సెక్స్ వర్కర్స్లో అంటే వేసెల్లో కేవలం 1.75% ఉంది హెచ్ఐవి, అంటే 2% కూడా లేదు. 100 మంది వేసులు తెలిస్తే వాళ్ళలో ఓన్లీ ఇద్దరు వేసులనే హెచ్ఐవి ఉంది, టెక్నాలజీ లేదు. అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా కండోమ్ వాడిస్తున్నారో. అలాగే చాలామంది వేసులు ఆర్గనైజ్ సెక్టార్లో వేసులు ఏం చేస్తారంటే పెప్ ట్రీట్మెంట్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. దాని కింద టిటినోఫెర్, ఎంటెస్పిన్, ఆ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. వేసుకుంటే వాళ్ళల్లో ఒక వ్యాధి అంత ఎఫెక్టివ్గా లేకుండా, ఒకవేళ ఉన్నా ఎఫెక్టివ్ లేకుండా ఉంటుంది, అంటే ఇన్ఫెక్టివిటీ లేకుండా పోతుంది, రెండో వాళ్ళకి వ్యాధిని కలిగించే శక్తి. అలాగే ఒకవేళ రెండో వాళ్ళ నుంచి వాళ్ళకి రాకుండా కూడా నిరోధించరు.